ప్రైజ్లాడు. ఈ సాయంకాల సమయంలో మరొకసారి దేవుడు నాకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉంటున్నాను. అలాగే మీ అందరికీ కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. అందరూ సహకరించి ఆదరిస్తారని కోరుకుంటూ ఉంటున్నాను. కనుక ఈ సమయమున ఈ అంశాన్ని మనం చూసుకున్నట్లయితే అసెనత్ గురించి మనం తెలుసుకుందాం. ఆమె ఏ విధంగా తన కుటుంబాన్ని కట్టుకున్నట్లుగా మనం ఈ వచనముల ద్వారా తెలుసుకుందాం. కనుక మన ఆమెను చూసుకున్నట్లయితే ఆమె విగ్రహారాధన చేసేటటువంటి ఆమె మాత్రమే కాదు, కానీ విగ్రహారాలు కాని మరి యాజకుల కుటుంబంకు చెందినటువంటి స్త్రీ. ఈమె యాజకుల కుటుంబానికి చెందినటువంటిది, విగ్రహారాధన చేసేటటువంటిది, మరి పూజ నియమ నిష్టాలలో పెరిగినటువంటి స్త్రీ. ఈమె పూజలు మరి పునస్కారాలు చేసి నియమ నిష్టమాలు మరి పాటిస్తూ జీవించినటువంటి స్త్రీగా మనం గుర్తించవచ్చు. కనుక ఈమె వ్యక్తిత్వము కలిగినది, ఆమె పెరిగిన విధము ఆమె అలాంటి వ్యక్తిత్వము కలిగినది. అసెనత్తు దేవుని ఏర్పాటును బట్టి ఆమె అన్యులకు పూజించినప్పటికీ, అన్య దేవతలను విగ్రహాలను పూజించినప్పటికీ దేవుడు అందులో నుంచి ఈమెను వేరుపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక జీవితముతో అంటే దేవునితో నడిపించబడినటువంటి స్త్రీగా ఆ యొక్క జీవితము నుంచి మంచి జీవితము లేనికి నడిపించినటువంటి దేవుడు మరి ఆత్మీయంగా జీవంగా నడిపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆత్మీయత కలిగి మరి జీవము కలిగినటువంటి స్త్రీగా ఉన్నత స్థానానికి ఎదిగిన యేసేపునకు మరి సహకారిగా, భార్యగా, మరి మరపురాని మహిళగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సహకారిగా ఉన్నది, భార్యగా మరి దేవుడు అందులో నుంచి మరి ఆమెను ఎన్నుకొని యేసేపుకు భార్యగా ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆది కాండము 41వ అధ్యాయము 45వ వచనము వరకు మనం చూసుకున్నట్లయితే మొదటి నుంచి మరి 45వ వచనం వరకు మనం చూసుకుందాం. ఆది కాండము 41 నుంచి 45వ వచనముల వరకు మనం చూసుకుందాం. మరి పరో చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నాను. ఏసేప్తో చెప్పాను, మరియు పరో చేతినున్న తన ఉంగరమును తీసి ఏసేపు చేతినికి తొడిగించెను. పరో చేతి నిండా ఉంగరము తీసి మరి ఏసేపుకు తొడిగించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సన్నని నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసుని వేసి తన రెండవ రథము మీద అతన్ని ఎక్కించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. కనుక అతన్ని ఎంతగానో ప్రేమించినటువంటి ఆయనగా మనం చూస్తూ ఉంటున్నాం. పరో వందనములు చేయుడని అతని మా ముందర జనులు కేకలు వేసిరి. కనుక అతడు ఐగుప్తు దేశమంతటి మీద అతనిని నియమించను. ఏసేపును ఐగుప్తు దేశమంతటి మీద నియమించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరియు పరో ఏసేపుతో, పరోను నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమంతటను ఏ మనుష్యుడును నీ సెలవు లేకుండా ఐగుప్తు దేశమంతటను ఎవడను కూడా మరి తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పాను. మరియు పరో ఏషేపునకు జప్నత్తు నేహు అని పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పొతిఫర్ కుమార్తెయగు అసెనత్తు నుంచి పెండ్లి చేసినట్లుగా మనం ఈ వచనాల్లో మనం చదవబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఏసేపుకు మరి పలించడి చెట్టు వల్ల ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక అతడు ఎంత గొప్పగానో ఎదిగినట్లు మనం చూస్తుంటున్నాం. రాహేలు యొక్క పెద్ద కుమారుడైన మరి అత్యధికముగా ప్రేమించను. పెద్ద కుమారుడు అయినప్పటికీ కూడా అత్యధికముగా ప్రేమించిన స్త్రీగా మనం చూస్తూ ఉంటున్నాం. రాహేలి విజ్ఞాప ఫలితమే ఏసేపు. రాహేలు ఎంతగానో ప్రార్థన చేసింది,
మరి లేయకు కుమారులు మరి కలుగుతున్నారు కానీ రాహేలుకు ఆ యొక్క సంతానం లేనప్పుడు ఆమె ఎంతగానో బహుగా ప్రార్థించి మరి ఆ యొక్క కుమారులను కన్నట్లుగా మనం చూస్తూ అత్యధికంగా ప్రేమించను విజ్ఞాపన ఫలితమే యేసేపు అంటే విజ్ఞాపన ప్రార్థన చేసి యేసేపును చిన్నతనములోనే తన అన్నల ద్వారా దేశించబడ్డాడు కనుక ఆమె యొక్క ఈ యొక్క యేసేపును మరి విజ్ఞాపన ప్రార్థనల ద్వారా అంటే దేవుని అడిగి పొందుకున్నటువంటి స్త్రీగా మనం చూస్తూ ఉంటున్నాం అతడికి చిన్న వయసులోనే తన అన్నదమ్ములు అతనిని వెలివేసినట్లుగా మనం చూస్తూనే ఉన్నాం వచనముల ద్వారా అతని అన్నలు అతని వెలివేసి మిద్యానులకు వ్యాపారస్తులకు అమ్మి వేశాను మిద్యానులకును వ్యాపారస్తులకును అమ్మి వేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం కనుక ఇతడు దేవునికి నిరీక్షణ ద్వారా రాహేలు ఊహించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం రాహేలు ఊహించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం కానీ ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఆది కాండ 37:28-36 వచనంలో మనం చూసుకున్న అతని నమ్మకముగా జీవించాడు అతడు ఎంతగానో నమ్మకముగా జీవించాడు అతడు మిద్యానీయులకు వ్యాపారస్తులకు అమ్మి వేశాడు మరి అంతేకాకుండా అతడు అతని ఐగుప్తు రాజైన పొతీఫర్కి వారు మరల అమ్మి వేసినట్లుగా కూడా మనం చూస్తూనే ఉంటున్నాం కనుక ఇన్ని ఇన్ని శోధనల నుంచి వచ్చినటువంటి యేసేపై ఉంటున్నాడు కనుక అతనికి నమ్మకముగా జీవించాడు తన యజమానుని భార్య కానీ ఫరో నిజముగా నమ్మకస్తుడిగా జీవించాడు కానీ ఫరో భార్య అక్కడ కొంతవరకు అతనికి అసహనాన్ని కలిగించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం భార్య చెడు కార్యానికి తనను ప్రేరేపించిన అతడు అంగీకరించలేదు కనుకనే అతడు అంగీకరించలేదు కనుక అతడు దేవుని మీద ఎంతో గొప్ప విశ్వాసము నమ్మకము కలిగినటువంటి మరి భక్తి కలిగినటువంటి యేసేపు కనుక మరి ఇంత ఘోరము ఇంత పాపము నేను ఎందుకు చేయాలా అన్నటువంటి స్వభావముతోటి అతడు రాజు పట్ల నమ్మకము కలిగి జీవించినట్టు మనం చూస్తూ ఉంటున్నాం ఇంత ఘోరము పాపము చేసి నేను ఎలా పాపము చేసి చెడు కార్యమును అతని మీద పగబట్టి ఇంత పని చేయలేనని మోసే ఎంతగానో నొచ్చుకొని పారిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం పాపము నుంచి పారిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం కనుక అక్కడ మరి ఆమె అతని మీద ఎంతో కుట్ర పని అతనిని జైల్లో పెట్టించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం చెరసాలలో వేయించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఆ యొక్క పని నిమిత్తము మరి ఆ యొక్క యేసేపు చెరసాలలో ఉన్నట్లు మనం చూస్తూనే ఉంటున్నాం కనుక అయితే దేవుడు యేసేపుకు తోడయ్యుండెను చెరసాలలో వేయబడినప్పటికీ కూడా దేవుడు యేసేపుకు తోడయ్యన్నట్లుగా మనం చూస్తూనే ఉంటున్నాం కనుక యేసేపు మరి ఆ యొక్క అధిపతికి అంటే చెరసాల అధిపతికి కటాక్షము కలిగేటట్లు చేశాను అధిపతికి కటాక్షము కలిగేటట్లు చేసినట్లు మనం చూస్తూ ఉంటున్నాం చెరసాలలో యేసేపు చెప్పినటువంటి కళ మరి అనే భావము నెరవేరుటను వలన కళ ఆ యొక్క భావము నెరవేర్చుట వలన ఈ పానదాయకుడు సర్వోపు యేసేపు విషయము చెప్పాను మరి సర్వపు యేసేపు విషయము చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం కనుక ఇతని విషయములో యేసేపు ఫరో కళను దాని వివరణ చెప్పినందువలన ఫరో యేసేపును తన ఉన్నత స్థాయి మీద ఎక్కించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం ఫరోకు వచ్చినటువంటి కళ యేసేపు చెప్పిన విధముగా అతనికి ఉన్నత స్థానాన్ని అందించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం కనుక అతడు మరి ఉన్నత స్థానానికి ఎక్కించాడు కానీ యేసేపును జప్నత్ను నేహుగా మార్చాడు అతని పేరును జప్నత్ను నేహుగా మార్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం వచనంలో కనుక ఆ పేరుకు మర్మము మరి లోక రక్షకుడు లే బయలుపరచుటవాడు మర్మములు దేవుడు మర్మములను బయలుపరచుటవాడు అని అర్థమై ఉంటున్నది కనుక ఈ సందర్భములో అది నా వల్ల కాదు యేసేమంటున్నాడు ఫరో చెప్పే కళను సందర్భములో అది నా వల్ల కాదు అది దేవుడే క్షేమకరమైన ఉత్తరం ఇచ్చుచున్నాడా నేను
అది దేవుడే క్షేమకరమైన ఉత్తరం ఇచ్చుచున్నాడు అని దేవుని పట్ల అతనికి ఉన్నటువంటి విశ్వాసము ఆ కలను గురించి చెప్పినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ఆదికాండం 41:16 మనం చూసుకున్నట్లయితే అంటే కలల భావము చెప్పడం దేవునికి ఆధీనమని దేవుని ఆధీనం కలల భావము చెప్పడం దేవుని ఆధీనమై ఉంటున్నది అని యేసేపు ఫరోకు ముందుగానే తెలియపరిచాడు. ఫరోకి ముందుగానే తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. తన జీవితంలో అత్యధిక తన దేవునిలోనే ఉన్నది. ఆధిక్యత తన జీవితంలో ఆధిక్యత తన దేవునిలోనే ఉన్నది. అత్యధిక ఆధిక్యత దేవునిలోనే ఉన్నట్లుగా అతను చూస్తూ ఉంటున్నాడు. కనుక యేసేపు రాజు ప్రముఖులకు ముందు కూడా సాక్ష్యం ఇచ్చాడు. కనుక తన దేవునిలోనే ఉన్నది అని యేసేపు రాజు ప్రముఖుల ముందు కూడా సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే యేసేపు రాజు మరి వారికి మరి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక మనము చూసినట్లయితే ఫరో యాజకుని కుమార్తె అయినటువంటి అసేనతును ఇచ్చి యేసేపుకు వివాహము చేశాను. యేసేపు రాజు ప్రముఖుల ముందు కూడా సాక్ష్యం ఇచ్చాను. ప్రముఖుల ముందు సాక్ష్యం ఇచ్చినట్లుగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం. కనుకనే మనము ఫరో మరి ఎంతగానో యేసేపు మీద నమ్మకము ఉంచిన వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన అయినటువంటి అసనేతుని ఇచ్చి యేసేపుకు వివాహము చేశాను. అసనేతునికి ఇచ్చి యేసేపుకు వివాహము చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ఈ విధముగా అసనేతుకు ఫలించడి కొమ్మగా దేవుడు యేసేపుకు జీవిత భాగస్వామి అయినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఈ విధముగా అసనేతుకు ఫలించడి కొమ్మగా దేవుడు యేసేపుకు మరి జీవిత భాగస్వామి అయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మనసే అనుభవము అందించిన అసనేతు తల్లి మరి ఐగుప్తులో కరువు సంవత్సరాలు అంటే ఆది కాండంలో మనం చూసుకున్నట్లయితే 41:51 మనం చూసుకున్నట్లయితే 41:51 మనం చూసుకున్నట్లయితే ఐగుప్తులో కరువు సంవత్సరాలు రాకముందే యేసేపుతో ఇద్దరు కుమారులు కలిగినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఆమెకి ఇద్దరు కుమారులు కలిగినట్లు చూస్తూ ఉంటున్నాము. మరి ఇద్దరు పుట్టారు కానీ యేసేపు పెద్ద కుమారునికి మనష్షే అని పేరు పెట్టెను. యేసేపు పెద్ద కుమారునికి మనిషే అని పేరు పెట్టినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. చిన్న కుమారునికి ఎఫ్రాయిము అని పేరు పెట్టినట్లు చూస్తూ ఉంటున్నాం. మనిషే ఎఫ్రాయిము అని ఇద్దరు కుమారులకు ఇద్దరు పేరు పెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మనిషే అను పేరుకు మరిచిపోవునటువంటిది అని అర్థము. మనిషే అంటే మరిచిపోవున్నటువంటిది అని అర్థము. ఎందు నిమిత్తం అంటే యేసేపు ఎన్నో విధాలుగా కష్టాలు పడి అన్నల యొద్ద నుండి వెలివేయబడి ఆ యొక్క సమస్య నుండి ఫరో ఇంట్లో ఆ యొక్క పాపము నుంచి పారిపోయినట్లు మరల అతనికి వచ్చిన సంభవించిన కష్టాల నుంచి దేవుడు బయటకు తీసుకొచ్చినందు వలన మనిషే అనే అతనికి పేరు పెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. యేసేపు తన దుఃఖాన్ని మరిచిపోయాడు. కనుక ఆ పేరుకు మరిచిపోవుట అనే అర్థం కూడా వస్తున్నది. అంటే ఆ బాధనంతటిని కూడా మరిచిపోయాడు యేసేపు. కనుకనే యేసేపు తన దుఃఖాన్ని మరిచిపోయిన విధముగా మనిషిని తన కుమారునికి పేరు పెట్టినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఆది కాండము 41:51 యేసేపు అంటాడు, దేవుడు నా బాధను నా తండ్రి ఇంటి వారి అందరిని యేసేపు నా బాధను గుర్తించినాడు. నా తండ్రి ఇంటి నుండి అందరినీ మరిపించినాడు. కనుక అందరినీ మరిచిపోయేటట్లు ఆయన చేసిన విధానాన్ని బట్టి నేను తన జ్యేష్ఠ కుమారునికి మనిషే అని పేరు పెట్టబడి తిని అని యేసేపు అంటున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. చాలా సమస్యలు, మరి తండ్రి నుంచి విడిపోయినాడు, అన్నిటినీ వదిలేసుకొని
అతడు తన ఇద్దరు కుమారులకు తండ్రి అయినట్లుగా చూస్తున్నాం. అందు నిమిత్తమే ఆయన మర్పించు చేసినాడు కనుకనే దేవుడు మనిషి అని పేరు పెట్టినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. యేషేపు ఐగుప్తులో పెరిగి బానిసత్వపు బతుకు పొతీఫరు భార్య వలన పొందిన నింద జైలు జీవితము చిరకాలము ఎంతో చేదు జ్ఞాపకాలుగా అతనిలో ఉండినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. చిరకాలము చేదు జ్ఞాపకాలు అతనిలో ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అయితే యేషేపు అసునతో సహచర్యములో అన్నిటినీ మరిచిపోయాడు. వీటన్నిటినీ కూడా ఆమెతో వివాహం అయిన పిదప మరి వీటన్నిటిని కూడా మర్చిపోయినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అసనేతతో వివాహమైన తర్వాత ఈ సమస్యలు ఈ బాధలు మరి వీటన్నిటిని కూడా మర్పించినట్లుగా దేవుడు మనం చూస్తూ ఉంటున్నాం. భార్య అయిన దుఃఖ నివారణ పొందాడు. అతని పితృడైన ఇస్సాకు కూడా తన తల్లి అంటే తన పితృడైన ఇస్సాకు తన్ని ఒక్కే ఒక కుమారుడు కనుక మరి ఆ యొక్క ఇస్సాకు తన తల్లి మరణించిన సమయంలో ఎంతో బాధతో ఎంతో దుఃఖముతో వేదన పడినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఒక కుమారుడు కనుక ఆ వేదన ఆ దుఃఖము మరిచిపోయేందుకు రిబ్కా కారణమైనట్లు మనం చూస్తూ ఉంటున్నాం. తన జీవితం లేకి భారీగా రిబ్కా వచ్చినందున తను ఆ యొక్క తల్లి మరణించిన బాధ మరిచిపోయినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. కనుకనే తల్లి మరణంతో దుఃఖము పడ్డాడు. కానీ తన భార్య రిబ్కా వచ్చిన తర్వాత అందు నుంచి ఆ బాధ నుంచి బయటపడినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. కనుక దుఃఖము మరి నివారణ పొందినట్లుగా కూడా చూస్తూ ఉంటున్నాం. చాలా మంది తన కుటుంబాలలో సమస్యలలో దుఃఖాలలో తన చిన్ననాటి జీవితంలో ఎన్ని శ్రమలు అనుభవించి ఎంత దుఃఖము అనుభవించి మంచి జీవితం లేకి రా వచ్చినప్పుడు వారు ఆ యొక్క జీవితాన్ని పాత జీవితాన్ని తెలుసు యొక్క తలంచుకొని వారు ఎంతో బాధపడుతూ ఉండేటటువంటి వారు. ఆ సమయములో తనకు తోడయ్యన్నటువంటి తన భార్య నిమిత్తము గాని తన కుమారుల నిమిత్తము గాని అతడు ఆ యొక్క బాధను మరిచిపోయినప్పుడు అతడు ఎంతో మరి దుఃఖము నుండి బయటపడిన వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ యొక్క పాత జీవితాలను మరిచిపోయే వ్యక్తిగా ఉండగలుగుతూ ఉంటున్నాడు. కనుకని ఆది కాండము 2:18 మనం చూసుకున్నట్లయితే స్త్రీ సాటి అయిన సహాయకురాలుగా ఉండాలి. కనుక భర్తకు స్త్రీ సాటి అయిన సహకారురాలుగా ఉండాలి కోరినట్టు సృష్టించారు. కనుక భర్తకు భార్య కోరినట్లుగా మరి భర్త ఏ విధంగా తలంచడా అలాంటి రీతిలో సహాయంగా ఉండాలని కోరి సృష్టించినట్లుగా దేవుడు స్త్రీని మనం చూస్తూ ఉంటున్నాం. స్త్రీని భర్తకు సహాయకారిగా ఉండినట్లు సృష్టించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అలా ఉండమని చెప్పినాడు. కానీ పిల్లలను సక్రమంగా పెంచే తల్లిగా ఉండాల. అంత మాత్రమే కాదు కానీ తన కుటుంబాన్ని తన యొక్క భర్తను తన పిల్లలను సక్రమైన మార్గంలో నడిపించే తల్లిగా ఉండాలి. కనుక ఆమె విగ్రహారాధనలో నుంచి ఆమె యాజకుల కుటుంబంలో నుంచి వచ్చినప్పటికీ మరి దేవుడు ఆమెను ఆత్మీయంగా దేవుడు మరి యేషేపుకు భార్యగా నడిపించిన రీతిని ఆయన వివాహము చేసిన రీతిని ఈ యొక్క వచనాలలో మనకి దినాన దేవుడు మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక రక్షణకు సాదృశ్యమైన అంటే నీతి క్రియలను సాదృశ్యమైన నీతి క్రియలు సాదృశ్యమైన నార బట్టలు రక్షణకు సాదృశ్యము. నార బట్టలు మరి రక్షణకు సాదృశ్యమై ఉంటున్నది. రక్తవర్ణ వస్త్రాలు మన పిల్లలు సంపాదించేలా అంటే రక్తవర్ణ వస్త్రాలు మన పిల్లలు సంపాదించేలా అంటే మనము నిర్వర్తించాలి బిడ్డలని మంచి జీవితంలోకి మంచి బాటలోకి వారిని నడిపించే రీతిగా ఉండాలని ఇక్కడ మనకు వచనాల ద్వారా తెలియపరుస్తూ ఉంటున్నాడు. మంచి ఆత్మీయత కలిగినటువంటి జీవితము నేర్పించాలా. ఆత్మ అయినటువంటి దీపమును వెలిగించాలి. ఆత్మీయమైనటువంటి దీపమును వెలిగించాల.
ఎంత నిమిత్తం అంటే ఈ దినాలలో దీపము ఆరిపోయినటువంటి వారు జీవితాల చల్లారిపోయినటువంటి వారు ఎంతో మంది జనాంగము ఉంటున్నగా మనం చూస్తూ ఉంటున్నాం నీవు వెలుగుతూ ఇతరులను వెలిగించే వారిగా మనం జీవించగలగాలి మనము జీవించినటువంటి జీవితము ఎలాంటిదో మనం అర్థం చేసుకొని ఇతరుల పట్ల మనం అలాంటి జీవితాలను జీవించే వారిగా వారిని ఎదిగింపజేసే వారిగా ఉండాలి అలాగనే మనలో మన పిల్లల్ని జీవితాలను కూడా మనము సరైనటువంటి బాటలో మనము వారిని నడిపించే రీతిగా మనం ఉండగలగాలి కనుకనే హన్న మనకు మాదిరికరమైనటువంటి జీవితము హన్నకు పిల్లలు లేనప్పుడు ఆమె ప్రభువును బట్టి ఎంతగానో ప్రేరేపించి ఆమె దేవుని యందు ప్రార్థించగలిగిన స్త్రీ ఆమె దుఃఖముతోటి ఎంతో ప్రార్థించి మరి దేవుని ద్వారా పొందుకున్నటువంటి కుమారుడు సమూయేలు అయి ఉంటున్నాడు కనుకనే ఆమె దేవుడు ఇచ్చిన బహుమానము కనుకనే ఆ యొక్క బహుమానము దేవునికే మరి ప్రతిష్ఠించబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అలాంటి తల్లులు మరి ఎలాగా మరి జీవితంలో ఉంటున్నారు బైబిల్ గ్రంథంలో ఉంటున్నారు మనం చదువుతూనే ఉంటున్నాము కనుక మన జీవితం అనేది మాదిరికరముగా జీవించాలని ఇక్కడ దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు అలాంటి తల్లులు భార్య పుష్యునికి ఇచ్చే దానము అంటారు అలాంటి తల్లులు అలాంటి మంచి తల్లులు అని అర్థమై ఉంటున్నది మంచి తల్లులు పురుషునికి భార్యగా వచ్చినది కనుక అది దేవుడిచ్చినటువంటి దానముగా అని ఇక్కడ రాయబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం చాలా మంది స్త్రీలు మరి పిల్లల పట్ల బహు కోపిష్ఠులై వారిని సరైన మార్గంలో నడిపించలేక వారిని ఎన్నో హింసలకు గురి చేస్తూ వారిని ఎన్నో విధాలుగా మరి వారిని బాధిస్తూ కఠినంగా హింసిస్తూ మరి ఎన్నో బాధలు మనం చూస్తూనే ఉంటున్నాం ఈ మధ్య ఒక టీవీలో మన సెల్ ఫోన్ లో కూడా చూసినట్టు ఉంటున్నాం ఒక బాబు అతని ఆమె కుమారుడు ఎంతగానో శోధిస్తూ మరి ఎంతగానో అల్లరి చేస్తున్నాడని ట్రైన్ ఎక్కించి వెళ్ళిపోయి నువ్వు పెద్దగా అయినాక రా అని చెప్పి ఆ బిడ్డని ట్రైన్ ఎక్కించినట్ల స్త్రీ ఎంత కఠినమైనటువంటి స్త్రీగా మనం గుర్తించవచ్చు పెద్దగా అయినాక అంటే తన బాధ్యత మరి తల్లికి భద్రత లేదా తన బాధ్యతను మరి సరిచేసేది తల్లికి భద్రత లేదా మరి తల్లి ఎంత కఠినమైనటువంటి స్త్రీగా మనం గుర్తించవచ్చు బిడ్డల పట్ల ఏ విధంగా ఉంటున్నారో చూసినట్లయితే ఎంత క్రూరంగా మరి ప్రవర్తిస్తున్నటువంటి స్త్రీలను మనము చూస్తూనే ఉంటున్నాము ఎప్పుడు మన కళ్ళతో వారిని చూస్తూ ఉంటున్నాము అంత కఠినముగా ట్రైన్ ఎక్కించి మరి పంపిస్తుందంటే ఆ ధైర్యం ఏ విధంగా వచ్చింది మొండితనము భయం లేనితనము మరి దేవుడు అంటే మరి ఎలాంటి యొక్క ఇది లేని యొక్క మరి బాధ లేనటువంటి ఆ యొక్క కఠిన హృదయం అలాంటి స్త్రీలు మనము చూస్తూనే ఉంటున్నాము వారి గురించి మనం వింటూనే ఉంటున్నాము కానీ మంచి స్త్రీలు బిడ్డల్ని మంచి మార్గంలో నడిపించే స్త్రీలుగా ఉండాలి ఆ గృహము స్త్రీ ఆ గృహంలో ఉన్నప్పుడు ఆ కుటుంబము అల్లకొల్లోలంగా కాకుండా మరి స్త్రీ పాత్ర చాలా విలువైనటువంటిది కనుకనే అల్లకొల్లోలము కాకుండా ఆ కుటుంబము శాంతి సమాధానము సంతోషముతోటి జీవము కలిగిన కుటుంబములాగా మరి ఆమె ఎంతో ఆ కుటుంబాన్ని నడిపించే స్త్రీగా ఉండాల అప్పుడే దేవునికి ఆశీర్వాదమైనటువంటి కుటుంబముగా ఉంటున్నది స్త్రీ పాత్ర అనేటువంటిది మనకు చాలా విలువైనటువంటి పాత్ర కనుకనే మనము ఏ విధంగా నడుచుకోవాలనేటువంటిది మరొకసారి మనం ఆలోచించే వారిగా ఉండాలి కనుక ఏసేపు అసెనతో తనకు దుఃఖము దినాలన్నీ మర్చిపోయాడు అందు నిమిత్తమే మంచి భార్య దొరికింది బిడ్డలు దొరికిన బిడ్డల్ని ఇచ్చినాడు దేవుడు అందు నిమిత్తము ఆమె ఆయన ఏసేపు మరి ఆ యొక్క బాధ నుండి దుఃఖము నుండి మనశ్శాంతిగా సంతోషముగా కోలుకున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం మీ భర్తకు మీరు వేలుకరముగా ఉంటున్నారా మీ భర్తకు మీరు మేలుకరంగా ఉంటున్నారా కఠినులుగా ఉంటున్నామా మీ కుటుంబం మీరు కట్టుకుంటున్నారో మీరు ఆలోచించండి మీ కుటుంబాన్ని మీరు కట్టుకుంటున్నారా లేదా కుటుంబాన్ని పెరిగి వేసుకుంటున్నామా మరి ఎలాంటి జీవితంలో జీవిస్తున్నామనేది అసినేతను గూర్చి హన్నాను గూర్చి ఇంకా స్త్రీలు మా అనేకములమైనటువంటి స్త్రీలను మనము
వారిని ఆధారం చేసుకొని ఆ రీతిలో జీవించాలనేటువంటి మాటలు ఇక్కడ రాయబడినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. ఇస్సాకుకు రిబ్కా వలే అంటే ఇస్సాకుకు రిబ్కా అంటే రిబ్కా ఇస్సాకుకు మరొక మంచి తల్లిగా మరి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందునిమిత్తమే తల్లి చనిపోయినప్పుడు ఇస్సాకు బహు బాధకరమైనటువంటి దుఃఖములో మునిగిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇస్సాకుకు మరి రిబ్కా వలె దేవుని పట్ల వాంఛ ఉన్నది. కానీ సారా చనిపోయినప్పుడు సారా చనిపోయినప్పుడు మరి ఇస్సాకుకు రిబ్కా వచ్చినప్పుడు ఆయనకు ఎంతో ఆదరణ మరి క్షేమముగా ఉన్నట్లుగా అతను చూస్తూ ఉంటున్నాడు. తన తల్లి సారా చనిపోయినప్పటికి భార్య వచ్చినప్పుడు తన దుఃఖము నుండి కోలుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక మనం ఇక్కడ చూసినట్లయితే రిబ్కా వలె దేవుని పట్ల వాంఛ ఉన్నది. మరి ఎఫ్రాయిము అంటే అభివృద్ధి అని అర్థము. ఎఫ్రాయిము అంటే అభివృద్ధి అని అర్థమై ఉంటున్నది. అతడు బాధ కలిగిన దేశం అభివృద్ధి పొందనని తెలిసి రెండవ వానికి తన బాధ కలిగినటువంటి ఆ దేశం అభివృద్ధి చెందినది అని తెలిసి అతడు ఎఫ్రాయిము అని రెండవ కుమారుడికి పేరు పెట్టినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఆది కాండము 41:2 ప్రభువునందు ఎప్పుడు అభివృద్ధి చెందుతూ ఉంటున్నామా? ప్రభువునందు ఎప్పుడూను కూడా మనము అభివృద్ధి చెందుతూ ఆనందించుతూ ఆయన నీతిని వెదకుడి. దేవుడు అంటున్నాడు కదా, మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదకండి అంటున్నాడు. మొదట ఆయన రాజ్యము నీతిని వెతికిన తర్వాత అప్పుడు అవి అన్ని కూడా మీకు గ్రహింపబడును. అప్పుడు అవన్నీ కూడా మీకు గ్రహింపబడును. యోసేపు జీవితంలో చేసినటువంటి ఆ యొక్క గొప్ప కార్యాలు కూడా మీ కుటుంబంలో కూడా జరుగుతాయి. కనుక అలాంటి మరి గొప్ప మాటలు వచనాల ద్వారా రాజ్యాన్ని ఎతకాలా? మొదట ఆయనను ఆయన రాజ్యమును ఆయన నీతిని మనము వెతికినట్టయితే సమస్తము మనకు సాధ్యమే. కనుక మరి ఈ యొక్క అసనేతను మరి ఆ యొక్క అన్య జనుల నుంచి వచ్చినప్పటికీ దేవుడు బహుగా ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుకనే ఇతరులకు వెలుగుగా ఉండెను. మరి ఆమె తను ఏ విత్తనమైతే మంచి విత్తనాన్ని విత్తినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. తన కుటుంబం పట్ల ఆమె మంచి వ్యక్తులుగా మంచి విత్తనాన్ని విత్తినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మంచి విత్తనము విత్తినది కనుకనే ఆమె ఫలించే వృక్షముగా మరి ఫలించే కుటుంబముగా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అందునిమిత్తమే ఇక్కడ మనం చూసినట్లయితే మరి యోసేపు మరి ఫలించు మరి ఆ యోసేపుకు ఫలించడే కొమ్మ అని అర్థము. ఆయన ఎంతగో ఫలించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మంచి భార్య దొరికినప్పుడు ఆ కుటుంబంలో సంతోషము ఆనందము ఆశీర్వాదము అనేకములు దేవుడు ఇచ్చే దేవుడై ఉంటున్నాడు. కనుక ఆమె విగ్రహాలు పూజించినప్పటికీ ఆమె దేవుడు ఎన్నుకోబడి యోసేపుకు భారీగా ఇచ్చి ఎంత బహుగా ఆమె ఆయన దీవించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఫరో కూడా అతన్ని ఎంతగానో దగ్గరకు తీసుకొని అతడు పాపము నుండి మరి వేరైపోయి మరి చెరసాల్లో వేయబడినప్పటికీ కూడా దేవుడు అతనికి తోడై ఉండెను. కనుక ఈ దినాల్లో దేవుడు మనకు తోడై ఉండే దేవుడు అయి ఉంటున్నాడు. కనుక ప్రతి విషయము నుంచి మనము ఏ యొక్క తప్పులలో నుంచి పాపం నుంచి దూరమై దేవుని నమ్ముకొని జీవించిన ఎడల నిన్ను ఒక గొప్ప ఫలించడే వృక్షముగా చెట్టుగా నిన్ను దీవించి ఫలించి అభివృద్ధి చెందే వృక్షముగా దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మీ మిక్కిలి కనికరమైనటువంటి మా పరలోకపు తండ్రి, నీ పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ దినము నా అసభ్యతను గురించి మాట్లాడిన విధానాన్ని బట్టి యోసేపును ప్రభువ పరో తన యొక్క దగ్గర నా తండ్రి అతడు ఎంతగానో ఆశీర్వదింపబడి అనేకుల చేత నా ప్రభువ ఎన్నో శ్రమలు తన కుటుంబము నుంచి తన తండ్రి నుంచి మరి ఇంకా అనేక శ్రమలు మరి తన అన్నదమ్ములు విడిచివేసినప్పటికీ అమ్మి వేసినప్పటికీ ప్రభువ నువ్వు ఆదరించి దీవించి నా తండ్రి అతని నాయన మరి మంచి స్థాయిలో ఏర్పరిచినట్లుగా మేము చూస్తూ ఉంటున్నాం. అలాంటి కుటుంబము ఈ లోకంలో ఎన్నో కుటుంబాలు అయి ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం.
కనుక ప్రభువ అనేక కుటుంబాలలో ఇలాంటి పరిస్థితులు ఎన్నో ఆటంకాలు ఎన్నో సమస్యలు ఒకరంటే ఒకరికి ఇష్టం లేకుండా ఒకరంటే ఒకరికి బాధ కలుగుతూ ఇతరులను పట్టించుకొని రీతిలో మరి జీవిస్తూ ఉంటుండగా ప్రభువను ఆదరించే దేవుడివి కనికరించే దేవుడివి ఉన్నత స్థాయిలో నిలబెట్టే దేవుడివి కనుక ప్రభువ నీ పాద సన్నిధికి వచ్చి ఉంటుండగా మమ్మల్ని ఆశీర్వదించి బహుగా నీ కృపతో మమ్మల్ని నడిపించమని మా ప్రభువ అంతేకాకుండా విగ్రహారాధన చేసిన అటువంటి స్త్రీ అయినప్పటికీ అసనే పేతును ప్రభు ఏ విధంగా నువ్వు ఎన్నుకోబడి ఏసేపుకు భారీగా ఇచ్చినావో ఈ లోకంలో నిన్ను తప్పిపోయినటువంటి అనేక బిడ్డల్ని ప్రభు నువ్వు ఏ విధముగా ఎన్నుకొని నా ప్రభు విశ్వాస జీవితంలో జీవించినట్లుగా అట్టి వారిని పట్టుకొని నడిపించమని అడుగుతున్న అనేక కుటుంబాలను ఆశీర్వదించి దీవించి శాంతి సమాధానాన్ని దయచేసి కుటుంబాలతో మీరు ఉండండి మాట్లాడండి. అనేకులు ఈ వాక్యము చూసిన ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి మరి వారి హృదయంలో వాక్యము నాటింపబడి అనేక రీతులుగా ఈ యొక్క వాక్యానుసారాన్ని అభివృద్ధి చెందులాగిన సహాయం చేయమని మా ప్రభు మా రక్షకుడు అనే యేసుక్రీస్తు నామం పేట అడిగి వేడుకొంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయమున ఈ వాక్యము ఇన్న ఏడల లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా మరి అడుగుతూ ఉంటున్నాను. కనుకనే మీరు అందరూ సహాయం చేయండి, నడిపించే వారిగా నడిపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను, ఆమేన్.